సో ఈ ధన్యతలో మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అసలు పరలోక రాజ్యము ఎవరికి చెందుతుంది, పరలోక రాజ్యానికి చెందిన వారు ఎలా జీవిస్తారు అనే విషయాన్ని 3 నుంచి 10 వచనాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి 10 వచనం చదవండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు. ఈ ధన్యతలు అన్నీ కూడా చాలా వింతైనవిగా ఉంటాయి కదా. సాత్వికులు ధన్యులు, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. ఇక్కడేమో నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు అని అంటున్నాడు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. హింసింపబడువారు ధన్యులు అనట్లేదు ప్రభు. కొన్నిసార్లు మనం చేసిన తప్పులు బట్టి హింసింపడడానికి అవకాశాలు ఉంటాయి, కానీ ప్రభులో వారు చెప్పేది ఏంటంటే నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు. ఉదాహరణకు చూడండి, ఒక ఆఫీస్లో పనిచేస్తున్న సందర్భం కనుక తీసుకుంటే, అందరూ అవినీతిగా పనిచేస్తున్నారు అనుకోండి, కానీ మీరు తూచా తప్పకుండా ఏవైతే నియమాలు ఉన్నాయో వాటన్నింటినీ పాటిస్తూ యథార్థంగా గనక మీ పనిని చేస్తే పక్కన వారు ఎలా చూస్తారు మిమ్మల్ని? ఈయనకు ఒక్కరికే నిజాయితీ ఉందా, ఈయన ఏదో గొప్పవాడా, ఈయన నుంచి దిగి వచ్చాడా అని ఈ రీతిగా చూస్తూ ఉంటారు. హింసిస్తారు ఖచ్చితంగా మనని, చిన్న చూపు చూస్తారు. అంటే లోకము, చీకటిలో ఉన్న లోకము వెలుగును చూసినప్పుడు తట్టుకోలేదు, అసూయ అనేది కలుగుతుంది. మనని హింసిస్తారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని ప్రజలను హింసించే వారిని సాతానుగాడు వాడుకుంటున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆత్మ పోరాటంలో ఉన్నాను, ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ఆత్మీయ పోరాటము వెనక సాతానుగాడు ఉన్నాడు. సాతానుగాడు ఈ దుష్టులను ప్రేరేపించి మనకి వ్యతిరేకంగా పనిచేయటకు వారిని వాడుకుంటూ ఉంటాడు. చూడండి, యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా బోధిస్తున్నాడు ఇక్కడ. నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు. ప్రభుల వారు నన్ను వెంబడిస్తే మీకు సమస్యలు రాకుండా ఉంటాయి అని ఎక్కడ కూడా ప్రభుల వారు చెప్పలేదు. నన్ను వెంబడిస్తే మీరు ఐశ్వర్యవంతులైపోతారు, ఇంకా అసలు అనారోగ్యతను మీ దగ్గరికి రాదు, సమస్యలు రావు అనేది ఎక్కడ కూడా ప్రభుల వారు వాగ్దానం చేయలేదండి. హింసింపబడడం అనేది క్రైస్తవులు అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటారు. పాత నిబంధనలు కూడా చూస్తే యూదులు కూడా యెహోవా దేవుని కొరకు హింసింపబడడానికి సిద్ధంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వెంబడిస్తే మనం ఎప్పుడు హింసింపబడమని బైబిల్ చెప్పట్లేదు, ఖచ్చితంగా హింసింపబడతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9:29 కనుక చదివితే అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. ఏలయనగా మీరు నా యందు చూసినట్టు, నా యందున్నవి మీరిప్పుడు వినుచున్నట్టువి, పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక. ఓకే, మనం దేని కొరకు పిలువబడ్డామంటే క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షంన శ్రమ పడుటయు ఆయన పక్షంన మీకు అనుగ్రహింపబడి. మనకేం అనుగ్రహింపబడిందంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, అదే సమయంలో క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించాలి. అది మన పిలుపు, దాని కొరకు ప్రభు మనని పిలుచుకున్నాడు అనే విషయాన్ని మరి అపొస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. గనక మనం ఎప్పుడు కూడా క్రైస్తవులుగా హింసింపబడినప్పుడు ఆశ్చర్యపడకూడదు. ఇదేంది వింతైన విషయం మనం అనుకోకూడదు. ఓకే, ఇది నార్మల్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 12:3-4 హెబ్రీ గ్రంథకర్త ఏమని ప్రోత్సహిస్తున్నాడు చూడండి. అక్కడ యూదులైన క్రైస్తవులని, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని, యేసును తలంచుకొనడి, మీరు విసుకిపోకుండా, మీరు శ్రమలలో అలసిపోకుండా ఆయనని జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. ప్రసంగమా, నీవు నేను హింసింపబడినప్పుడు మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రభువు కూడా హింసింపబడ్డాడు. ఎంతగా హింసింపబడ్డాడంటే చివరికి ఆయనని సిలువ మరణానికి అప్పగించారు. అది ఆ రోజుల్లో అన్నిటికంటే ఘోరమైన మరణము. క్రీస్తు ప్రభుల వారు ఆ రీతిగా సిలువలో మరణించాడు. మనం హింసింపబడుతున్నప్పుడు యేసును జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే ఆయన నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆ సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సో ప్రభుల వారు అంటున్నారు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వారిది అనే పదం గ్రీక్లో గనక చూస్తే దాన్ని ఎలా తర్జుమా చేసుకోవచ్చు అంటే వారిది మాత్రమే. గనక ఒకవేళ ఇప్పటివరకు మీ జీవితంలో నేను ఒక్కసారి కూడా ప్రభు కొరకు హింసను పొందలేదు అనంటే, అసలు మీరు నీతి ప్రకారము జీవించారా, నీతి కొరకు నిలబడ్డారా, నీతి నిమిత్తమై జీవించారా అనే విషయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ నీతి కొరకు నిలబడితే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో హింసింపబడతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే నీతి నిమిత్తమై హింసింపబడతారో వారిది మాత్రమే పరలోక రాజ్యము అని ప్రభుల వారు చెబుతూ ఉన్నారు.